నమస్తే గురుజీ గురుజీ జూన్ ఆరో తారీఖున పంచగ్రహ కూటమి ఏర్పడబోతోంది ఈ వార్త మన ఛానల్లోనే మీరు కూడా వీడియోల్లో చేశారు చెప్పాము అసలు ముందు పంచగ్రహ కూటమి అంటే ఏంటి గురుజీ శ్రీ శ్రీ గురు కూటమి అంటే కలయిక గ్రహాలు అంటే మనకి ఉన్నటువంటి గ్రహాలు చాలా ఇంపార్టెంట్ రెండు గ్రహాలు కూడా ఇంపార్టెంట్ మనకు ఉండేటివి నవగ్రహాలు అంటారు ఆ నవగ్రహాల్లో సూర్యుడు చంద్రుడు ఒక కేటగిరీ తర్వాత కుజుడు బుధుడు గురువు శుక్రుడు శని ఈ ఐదు తారా గ్రహాలు తర్వాత రాహుకేతువులు రెండు వీటిని ఏమంటారు అంటే తామసిక గ్రహాలు అంటారు అదేవిధంగా ఇవి కనపడవు వీటిని సంపాత స్థానాలు అంటారు సో కనబడే గ్రహాలు మనకి ఏడే కనపడని గ్రహాలు రెండు మొత్తం తొమ్మిది మొత్తం తొమ్మిది ఇందులో ఒక్కొక్క గ్రహం గురించి మనం చాలా కొంచెం మైల్యూట్గా గా మనం తెలుసుకుందాం అంటే ఇప్పుడు ఈ సుమన్ టీవీ వీడియోలు చూస్తున్నటువంటి చాలా మంది పిల్లలు కూడా ఈ దీని ద్వారా నాలెడ్జ్ గెయిన్ చేస్తున్నారు తప్పకుండా సో మనం ఫాల్స్ నాలెడ్జ్ ఇవ్వకూడదు ఏది ఇచ్చినా ఆస్ట్రానమికల్ గా పర్ఫెక్ట్ నాలెడ్జ్ ఇవ్వాలి ఎందుకు ఈ పంచగ్రహ కూటమి అనేది ఇట్స్ నాట్ ఓన్లీ ఆస్ట్రాలజీ ఇట్స్ ఆల్సో వన్ ఆఫ్ ద మిరాకల్ ఇన్ ద ఆస్ట్రానమీ కూడా అంటే ఖగోళ శాస్త్రంలో ఇది ఒక అద్భుతమైనటువంటి ప్రక్రియ ఇది ఈ ఇలాంటి అద్భుతమైనటువంటి కలయిక చాలా వరకు ఎప్పుడూ రాదు సో ఆ కలయిక ఇప్పుడు వచ్చింది కాబట్టి దీన్ని కరెక్ట్గా అందరూ తెలుసుకోండి మనకి మూడు వందల అరవై డిగ్రీల్లో పన్నెండు రాశుల్ని డివైడ్ చేస్తారు అందులోపల ఒక్కొక్క గ్రహము ఒక్కొక్క మూమెంట్ బట్టి ప్రయాణం చేస్తుంది యాక్చువల్లీ అన్ని గ్రహాలు వెళ్ళేది సేమ్ స్పీడ్తో వెళ్తాయి కాకపోతే ఏంటంటే ద రేడియస్ అనేది మన భూమికి తక్కువ ఇప్పుడు ఉదాహరణకి అన్ని కార్లు మన చుట్టూ తిరుగుతున్నాయి ఒక కారేమో మన ఇంటి చుట్టూ మాత్రం తిరుగుతుంది జస్ట్ ఒక వన్ కిలోమీటర్ దూరంలోనే తిరుగుతుంది అది అరవై కిలోమీటర్ లోనే తిరుగుతుంది సో దాని యొక్క రేడియస్ ఏదైతుందో తొందరగా కంప్లీట్ అయిపోతుంది అదే మన ఇంటికి ఒక ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉన్న కారు అరవై కిలోమీటర్ స్పీడ్లోనే తిరుగుతుంది కానీ దాని రేడియస్ ఏంటిది పెద్దది కాబట్టి అది చాలా మెల్లిగా వెళ్తున్నట్టు మనకు కనిపిస్తుంది అన్నీ ఒకే స్పీడ్లో వెళ్తున్నాయి కానీ మెల్లిగా వెళ్తున్నట్టు కనిపిస్తాయి అట్లాగే మన భూమండలం నుంచి మనం గ్రహాలన్నింటిని కూడా చూస్తే గ్రహాలన్నీ కూడా ప్రవాహ వాయువేగేనా అంటే ప్రవాహ వాయువేగ అంటే గ్రావిటేషనల్ ఫోర్స్ ఇది ఎవరైతే న్యూటన్ చెప్పకన్నా మునుపే మనకి సూర్య సిద్ధాంతం అనే గ్రంథంలో క్లియర్గా ప్రవాహ వాయు వేగము అని చెప్పారు అక్కడ నేను మ్యాథమెటిక్స్ చదివే పిల్లలందరికీ కూడా చెప్తున్నాను ప్రతి ఒక్కళ్ళు కూడా సూర్య సిద్ధాంతం అనే పుస్తకము మీకు ఫ్రీగా దొరుకుతుంది గూగుల్లో సూర్య సిద్ధాంతం ఇంగ్లీష్ పీడిఎఫ్ అని కొడితే మీకు ఫ్రీగా డౌన్లోడ్ అవుతుంది దానికి చాలా మంచి ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది చదవండి అందరు కూడా సో దాంట్లో మనకి ఈ గ్రహాలు ఎట్లెట్లు పోతే చెప్తారు ఇప్పుడు నేను సామాన్యులకు అర్థమయ్యేటట్టు చెప్తాను మన భూమికి చాలా దగ్గరగా ఉండే గ్రహం ఏంటి చంద్రుడు ఈ చంద్రుడు మన భూమికి చాలా దగ్గరలోనే త్రీ సిక్స్టీ డిగ్రీస్ తిరుగుతాడు కాబట్టి ఒక నెల రోజులు పడుతుంది చంద్రుడు మొత్తం మన భూమి చుట్టూ తిరగడానికి నెల రోజులు పడుతుంది అందుకే ఒక మాసము అంటారు అట్లా తర్వాత సూర్యుడు భూమి తర్వాత శుక్రుడు ఉంటాడు బుధుడు ఉంటాడు సూర్యుడు ఉంటాడు ఈ మూడు ఆల్మోస్ట్ ఒకే స్పీడ్లో వెళ్తాయి అంటే నలభై ఐదు రోజులు నలభై ఐదు రోజులు బుధుడు నలభై ఐదు రోజులు శుక్రుడు నలభై ఐదు రోజులు తర్వాత సూర్యుడు ముప్పై రోజులు సో అప్పుడప్పుడు ఈ నలభై రోజులకు తగ్గుతూ ఉంటుంది పోతుంది కానీ ఈ మూడు గ్రహాలు సూర్యుడు బుధగ్రహము శుక్రగ్రహం ఈ మూడు ఎప్పుడు కూడా ఒకే వరుసలో వెళ్తాయి అందుకు అందుకే మనం గ్రహ ఎప్పుడైనా కుండలి కనుక చూస్తే సూర్యుడికి శుక్రుడు అటు వెనక రాశిలోనో ముందు రాశిలోనూ తన రాశిలోనూ ఉంటాడు బుధ గ్రహం కూడా అంతే వెనక రాశిలోనూ ముందు రాశిలోనూ తన రాశిలో ఉంటాడు సో ఈ మూడు గ్రహాలు ఎప్పుడు పక్క పక్కనే ఉంటాయి కాబట్టి ఈ మూడిటి యొక్క కలయిక మనకి ప్రతి సంవత్సరంలో ఏ మూడు సార్లు నాలుగు సార్లు జరుగుతుంది సో దీన్ని పెద్దగా మనం సీరియస్ తీసుకోవాల్సిన అవసరమే ఉండదు ఎందుకోసం ఇవి రెగ్యులర్ గా జరుగుతాయి కాబట్టి కలయిక మూడు గ్రహాల యొక్క దీని ఏమంటారు గ్రహ త్రయ కూటమి అంటారు మూడు గ్రహాలు కలుస్తాయి సో దాంతో పాటు అప్పుడప్పుడు చంద్రుడు కూడా వస్తాడు అమావాస్యకి దాన్ని చతుర్గ్రహ కూటమి అంటారు అది సూర్యుడు బుధుడు శుక్రుడు అయితే చంద్రుడు అయితే అది పెద్దగా సీరియస్ ఏమి ఉండదు ఎందుకోసమంటే సంవత్సరానికి ఒకసారో రెండు సంవత్సరాలకు ఒకసారో అది జరుగుతూనే ఉంటుంది బట్ గురుగ్రహం అనే ఒక గ్రహం ఉంటుంది గురుగ్రహము శని గ్రహం ఈ రెండు గ్రహాలు చాలా సీరియస్ గ్రహాలు ఇవి ఏంటంటే శని గ్రహం ఏమో ఒక రాశిలో రెండున్నర సంవత్సరాలు ఉంటాడు ఆ రెండున్నర సంవత్సరాల నుంచి జరగడు ఇంకా అక్కడనే ఉంటాడు అదే రాశిలో ఉంటాడు అంటే నక్షత్రం వైజ్గా కొంచెం కొంచెం ముందుకు మారుతూ ఉంటాడు బట్ ఒకే రాశిలో రెండున్నర సంవత్సరాలు ఉంటాడు గురుగ్రహం ఒక రాశిలో ఒక సంవత్సరం పాటు ఉంటాడు అయితే మనకి దేవతలు రాక్షసులు అని మనకి తెలుసు వీళ్ళిద్దరేంటి ఎనిమిస్ దేవతలకి గురువు ఎవరు అంటే గురుగ్రహము రాక్షసులకి గురువు ఎవరు అంటే శుక్రగ్రహము ఈ గురు శుక్రుల యొక్క కలయిక ఎప్పుడు సంభవించినా లోకాలకు అనర్థం జరుగుతుంది నెగిటివ్కి పవర్ ఎక్కువగా పెరుగుతుంది ఎందుకోసం అంటే గురువు స్ట్రెంగ్ తగ్గినప్పుడు శుక్రుడికి ఒక స్ట్రెంత్ పెరుగుతుంది అప్పుడు లోకాలకి అనర్థం జరుగుతుంది సో ఇప్పుడు ఏం జరగబోతుంది అంటే గురుగ్రహము పన్నెండు సంవత్సరాలకు ఒకసారి వృషభ రాశి లోపలికి అడుగు పెడతాడు అప్పుడే నర్మదా నదికి పుష్కరాలు వస్తాయి పన్నెండు సంవత్సరాలకు ఎప్పుడైతే వృషభ రాశిలో అడుగు పెడతాడో వృషభ రాశి ఎవరిది అంటే శుక్రుడి యొక్క క్షేత్రం వృషభ రాశి దేనికి సంకేతము అంటే అది భూమి రాశికి సంకేతం అంటే దాని రాశి అంటారు సో వృషభము అంటే ఏంటి ఎద్దు సో పాడి పంట ఆ ప్రదేశంలో గురువు వచ్చి శుక్రుడితోటి కలయిక కలుస్తాడు దానితోటి ఏమైపోతుందంటే ధాతువులకి పృథ్వీతత్వానికి ధరలు పెరిగిపోతాయి పృథ్వీతత్వం ఎక్కువైపోతుంది అంటే పృథ్వీతత్వం అనేది దొరకడం కష్టం అవుతుంది అంటే పంటలు తగ్గుతాయి అనారోగ్యాలు పెరుగుతాయి సో బంగారం కూడా తగ్గుతుంది దానితోటి బంగారానికి డిమాండ్ పెరుగుతుంది అందుకే వృషభ రాశి లోపలికి మొన్న గురుగ్రహం అడుగు పెట్టాడు లేదో బంగారం ధర అరవై రెండు వేలు ఉండేది ఒకేసారి ఇప్పుడు డెబ్బై ఐదు వేల నాలుగు వందల ఇరవై రూపాయలకు వచ్చింది ఇది ఇవాళ మే ముప్పో తారీఖు వరకు చూసుకుంటే డెబ్బై ఐదు వేలకు డెబ్బై ఆరు వేలకు చిల్లర ఉంది ఇప్పుడు ఇది ఇంకా పెరుగుతుంది ఈ సంవత్సరం మనకి దీపావళి వచ్చేసరికి బంగారం ఎనభై వేలు దాటిపోతుంది బంగారం ధర ఇంకా పెరుగుతూనే ఉంటుంది తప్ప తగ్గదు ఎందుకోసం అంటే ఈ వృషభ రాశి లోపలికి ఈ పంచగ్రహ కూటమి రాగానే ఏం జరుగుతుందంటే యుద్ధాలు ప్రారంభమవుతాయి రోగాలు ప్రారంభం అవుతాయి క్రిమి కీటకాలు విపరీతంగా పెరిగిపోతాయి సూర్యుడు ఎప్పుడైతే ఆశ్లేష నక్షత్రంలో అడుగు పెడతాడో విపరీతమైన కప్పలు వచ్చేస్తాయి ఆశ్లేష నక్షత్రంలో సూర్యుడు అడుగు పెట్టగానే సర్పాలు బయటకు వస్తాయి ఇప్పుడు ఉదాహరణకు చాలా మందికి ఈ విషయం తెలీదు ఇప్పుడు సూర్యుడు ఎప్పుడైతే గనక రోహిణి నక్షత్రంలో ప్రవేశిస్తాడో అప్పుడు లైట్ పురుగులు బయటకు వస్తాయి మనకి ఇప్పుడు ఈ కాలంలో చూస్తే ఈ జూన్ పద్నాలుగు వరకు చూడండి రోహిణి మృగశిరా నక్షత్రం ఉంటాడు కదా లైట్ పురుగులు వచ్చేస్తాయి ఇప్పుడు అంతా కూడా మృగశిర ఈ లైట్ పురుగులకు మనం ఎవరైనా టైం చెప్పారో వాటికి ఎవరైనా సిమ్టమ్ చెప్పారో బయటకు రమ్మని చెప్పి గా అదే టైంకి వస్తాయి మళ్ళీ సూర్యుడు ఆరుద్ర నక్షత్రంలో ప్రవేశించే టైంకి వెళ్ళిపోతాయి ఉండి దొరుకు ఉండవు ఇంకా ఆరుద్ర నక్షత్రంలోకి సూర్యుడు ప్రవేశించగానే ఏమవుతుంది అని అంటే ఆరుద్ర పురుగులు బయటకు వస్తాయి సో ఇది కాలము యొక్క అద్భుత కాలము ప్రకృతి ఈ రెండు కనెక్షన్ లో కనెక్షన్లో కమ్యూనికేషన్లో ఉంటుంది ఆ కమ్యూనికేషన్ నుంచి దూరమైన కేవలం ఒక మనిషి మాత్రమే ప్రకృతిలో ప్రతిదీ కాలముతో కమ్యూనికేషన్ అయ్యి ఉంటుంది ఉగాది వచ్చింది కోకిల అరుస్తుంది మనం ఉగాది వచ్చింది కోకిల అరువు అని మనం చెప్పాల్సిన అవసరం లేదు అది తప్పకుండా అరుస్తుంది అది ప్రకృతి నియమం అట్లాగే ఈ పంచగ్రహ కూటమి ఇది ఒకసారి ఏర్పడుతుంది సో గురువు మళ్ళీ వృషభ రాశిలో రావాలంటే పన్నెండేళ్లు పడుతుంది సో పన్నెండేళ్ళు వచ్చేసి శుక్రుడి క్షేత్రంలో జరగడం అనేది కలయిక ఇది శుక్రుడు మళ్ళీ ఇప్పుడు మళ్ళీ మిథున రాశులకు పోయినప్పుడు కూడా జరగవచ్చు మళ్ళీ పంచగ్రహ కూటం వస్తుంది కానీ మిథున్ రాజు అంత ఎఫెక్ట్ ఉంటుంది ఓన్లీ శుక్ర గ్రహంతో కలిసినది చాలా ఎఫెక్టివ్ గా ఉంటుంది అది అమావాస్య రోజు రావడం కానీ ఈ సారి అయితే లేవు ఇంకా మళ్ళీ ఇంకొక పదేండ్ల వరకు పంచగ్రహ కూటం అయితే జరిగే అవకాశాలు లేవు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి